అందరికీ నమస్కారం. రేపు జనవరి 18న అన్న నందమూరి తారక రామారావు గారు దూరమై 26 సంవత్సరాలు కావస్తున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతన్ని మర్చిపోరని చెప్పేసి తెలియజేస్తున్నాను. దానికి నిదర్శనం ఆయన చేసిన కొన్ని మంచి పనులు కూడా మీకు తెలియజేయాలని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఆడవారికి కూడా ఆస్తిలో హక్కు కల్పించిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా రాజకీయంగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. కావున ఆయన చేసిన కొన్ని మంచి పనులు మనం గుర్తు చేసుకొని ఆయన వర్ధంతిని కూడా రేపు ఘనంగా నిర్వహిస్తున్న మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపు దాదాపు 100లాది మంది యువత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, ప్రతి ఒక్కరూ లలిత కళా పరిషత్ నందు జరగబోయే రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి ఆయనకు ఘనమైన నివాళి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై నందమూరి తారక రామారావు గారు.